దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక నేను నమమా అని చెప్పి నేను విడిచిపెట్టిన నీళ్లు పెద్ద పెద్ద ఏరుల కింద ప్రవహించాయి. ఆ ఏళ్ల పక్కన చందనపు వృక్షములు లేచి నిలబడ్డాయి. హాయిగా చందనపు చెట్ల నీడలో విశ్రమించకుండా ఎందుకు వచ్చినట్టు నేను ఈ సరోవరానికి, ఎందుకు ఇందులో దిగినట్టు, ఎందుకు అల్లరి చేసినట్టు, నన్ను మొసలు ఎందుకు పట్టుకున్నట్టు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను. నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ గట్టెక్కి నిలబడ్డారు. ఒక్కళ్ళు నాకు సహకారం చేసేవాళ్ళు లేరు. నా పోరాటం నేనే చేసుకోవాలి. ఇప్పుడు నన్ను ఎవరు ఉద్ధరిస్తారు? అప్పుడు వచ్చింది ఆలోచన. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిజ్జామనోరథమింకేటికి దీని గల్వసరి పోరంజాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్య బల దివ్య జ్ఞాన సంపత్తితో. ఎంతో కాలం యుద్ధం చేసి పృథుశక్తిన్, భూమి మీద ఉంటే నా బలం, నీటిలో ఉంటే మొసలి బలం, నీటిలో ఉన్న మొసలి బలం దినదిన ప్రవర్ధమానమవుతోంది, నా బలం క్షీణించిపోయింది, ఇక నేను గట్టెక్కలేను. మరి ఇప్పుడు నన్ను ఆదుకునేవాడెవరు? నన్ను ఆదుకునేవాడన్నవాడు ఎవడైనా ఉన్నాడా? అసలు అటువంటి వాడు ఉంటాడా? వీళ్ళందరూ నా వాళ్ళని చెప్పి ఇన్నాళ్ళు వీళ్లతో తిరిగాను. ఏది, వీళ్ళందరూ గట్టెక్కి నించున్నారు, నన్ను గట్టెక్కించేవాడు లేడు, అలాంటి వాడు ఎవడైనా ఉంటాడా? అప్పుడు ఆలోచన వచ్చింది. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామరోధ మనోరథమింకేటికి దీని గల్వ సరిపోరంజాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఇక నా శరీరం శిథిలమైపోయింది, నేను యుద్ధం చెయ్యలేను, ఇప్పుడు నన్ను రక్షించేవాడెవరు అని ఆలోచిస్తే భగవంతుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఎందువల్ల? పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. అలా అంత తేలిగ్గా ఆయన జ్ఞాపకానికి రాడు. ఎందుకు జ్ఞాపకానికి వచ్చాడు? అసలు పుణ్యం అంటూ ఏదో గత జన్మలో చేసింది, అందుకు ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చాడు. అంటే ఉత్తర క్షణం పుణ్యకర్మ చెయ్యడం ప్రారంభం చేయి, ఎప్పటికో అప్పటికో పనికొస్తుంది. ఇవాళ వేసినటువంటి కొబ్బరి చెట్టు ఎప్పటికో అప్పటికో పనికొస్తుంది అభిషేకానికి. ఎప్పటికి పెరిగాను అంటే ఎప్పటికీ కొబ్బరి చెట్టు రాదు. కాబట్టి పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సత్తితో ఆలోచించింది. ఒకడు ఉన్నాడు ఉన్నాడంటారు, వాడు భగవంతుడు అంటారు, వాడు రక్షిస్తాడు అంటారు. ఇత పూర్వం నేను భక్తితో గడిపానా గడపలేదా అన్న విషయాన్ని వాడు చూడడు అంటారు. కలడందురు దీనులయ్యట కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనిడు వాడు కలడో లేడో. మళ్ళీ చిన్న అనుమానం వచ్చింది, సంశయాత్మ వినశ్యతి. ఉన్నాడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, వాడి పేరు భగవంతుడు అంటారు, జోక్యం చేసుకుంటాడంటారు, రక్షిస్తాడంటారు, కరుణ కలిగిన వాడంటారు, కరుడందరు దీనులయ్యట దీనులైన వాళ్ళని రక్షిస్తాడంటాడు, పరమయోగులైన వాళ్ళని రక్షిస్తారంటాడు, అన్ని చోట్ల ఉన్నాడంటారు, అంతటా ఉన్నాడంటారు, వాడు తప్ప వేరొకటి లేదంటారు, వాడు మాత్రం పిలిస్తే పలుకుతాడంటారు, వాణ్ణి పిలుస్తాను కానీ అసలు అలా చెప్పబడిన వాడు ఉన్నాడో లేడో ఈశ్వరుడు కదలలేదు. ఆఖరికి ఓపిక అయిపోయింది. ఇక చచ్చిపోయేటటువంటి సమయమో ఆసన్నమైపోయింది. ఆసన్నం అయిపోతుంటే అప్పుడు భగవంతుణ్ణి పిలిచింది. గజేంద్రమోక్షణంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది నామవాచకం వాడలేదు. ఓ శివ అనలేదు, విష్ణు అనలేదు, వెంకటేశ్వర అనలేదు, కృష్ణ అనలేదు. ఇది కృష్ణతత్వము ప్రకాశించినటువంటి కథ. అది పేరు పెట్టి పిలవలేదు, పిలవకుండా భగవంతు యొక్క గుణ విశేషములను కీర్తించి. వ్యాస భగవానుడు సంస్కృత భాగవతంలో పరమాద్భుతమైనటువంటి శ్లోకాలను ఇచ్చాడు. తెల్లవారుజామున నిద్రలేచే ముందు ఒక్కసారి తప్పకుండా ఈ శ్లోకాలను ఎవరు పఠిస్తారో, పఠించి నిద్రలేస్తారో అటువంటి వారికి మోక్షము కరతలామలకం అవుతుంది అని. తస్మై నమః పరీషాయ బ్రహ్మణే నంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్మృహం నమో నమస్తే
అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని పిలిచింది. ఏ పేరు పెట్టి పిలవలేదు. పోతనగారు మహానుభావుడు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన బవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. నేను కాదు పలికిస్తున్నవాడు, రామభద్రుడు పలికిస్తున్నాడని పరమభక్తితో ఆంధ్రీకరించిన వారు పోతనగారు కాబట్టి యథాతథంగా ఆంధ్రానువాదం చేశారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ నాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఎవ్వరి ఎందు ఈ లోకమంతా సృష్టింపబడుతోందో, ఎవ్వడి ఎందు నిలబడుతోందో, ఎవ్వని ఎందు లయమైపోతోందో, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై. ఎవడి ఎందు లోకములు సృజింపబడతాయో, ఎవరి ఎందు నిలబడతాయో, ఎవరి ఎందు లయమైపోతాయో, ఎవడు సమస్త గుణ పరిపూర్ణుడో, ఎవడు ఆర్తితో పిలిచినటువంటి వాడికి పలుకుతాడో, ఎవడు భక్తుల యందు అపారమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణములు ఉన్నటువంటి వాడో అటువంటి వాడైన భగవంతుడు నన్ను వచ్చి కాపాడుగాక అని పిలిచాడు. పిలిచి ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, అయ్యో ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని ననుకావవే అన్నాడంటే ఇప్పటి వరకు భగవంతుడి పేరెత్తలేదు, ఇప్పుడు శరణార్థిని ననుకావవే అన్నాడు. ఈశ్వర నేను ఇంతకుముందు నిన్ను ప్రార్థించలేదు, కానీ ఇన్నాళ్ళు నాకున్నటువంటి శక్తిని నీ కొరకు ఉపయోగించకపోవడం తప్పని ఇప్పుడు తెలిసింది. వీళ్ళు కారు రక్షకులు, నువ్వు రక్షకుడు, నీ వైపు కన్నెత్తి చూడలేదు, నీ నామం చెప్పలేదు, ప్రీతితో ఒక్కరోజు పువ్వెయ్యలేదు, నీ గురించి మాట్లాడుతున్నా, నీ పూజ చేస్తున్నా ఒక్కనాడు ఆనంద బాష్పాలు రాలేదు, ఒక్కనాడు నా వెంట్రుకలు నిక్కబొడుచుకోలేదు, నాకు సంతోషం కలగలేదు, యాంత్రికంగా నీ పూజ కూడా చెయ్యలేదు. ఈశ్వరా ఇప్పుడు మాత్రం నువ్వు ఉన్నావని నమ్మి పిలుస్తున్నాను. ఓ శరణాగతామరానోక, శరణన్న వాళ్ళని రక్షించేటటువంటి వాడా, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. నువ్వు ఎటువంటి వాడివి? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకృతి వెలుగువతని నీసేవింతు. ఈ లోకాలు, ఈ లోకాలలో ఉండేవాళ్ళు, ఈ లోకాలని పరిపాలించేవాళ్ళు ముగ్గురూ కూడా లయమైపోయి కటిక చీకటైపోయిన తరువాత ప్రళయ జలాలలో ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన తరువాత అది కప్పబడిన తరువాత వటపత్రసాయివై రావియాకు మీద పడుకుని హాయిగా నిద్రపోతూ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలంబు కుందం మనసాస్మరామి అని పడుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఓ పరమాత్మ, అటువంటి నువ్వు ఈ లోకాలు లోకస్తులు లోకేశులు ప్రళయ జలాలలో మునిగిపోయి కటిక చీకటి ఆవరించిన తర్వాత సూర్యచంద్రుల కాంతి కూడా లేకుండా పోతే నువ్వు మాత్రం ఏ కాంతి అవసరం లేకుండా నీయంత నువ్వుగా ప్రకాశిస్తూ నిలబడిపోతావు. అలా నిలబడగలిగినటువంటి వాడివి. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది శాస్త్రం. అలా స్వయం ప్రకాశకుడమైనటువంటి ఓ పరమాత్మ నువ్వు వచ్చి నన్ను రక్షించాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.